Hi friends, welcome to my YouTube channel. Nela mana jeevanam 7va taragati samanya sasaram nunchi mukhyamaina bits. Andhra Pradesh mariyu Telangana TET DSC ki sambandhinchi mukhyamaina bits. Na channel kottaga chusina varunte na channel subscribe chesi bell icon click cheyadam dwara marinni videos pondagalaru. Alage ee video chusina prati okaru ee video like mariyu share cheyagalaru. Kinda description lo maa kotta channel link undi danini subscribe cheyadam dwara మరిన్ని వీడియోస్ పొందగలరు. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మట్టిలోని రాతి రేణువులు పెద్దవిగా ఉండి ఎక్కువ పరిమాణంలో ఉంటే ఆ నేలను ఇసుక నేల అంటారు. ఇది సరైనది. సెకండ్ ఆప్షన్, మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటారు. ఇది కూడా సరైనదే. థర్డ్ ఆప్షన్, మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని లోమ్ నేలలు అంటారు. ఇది కూడా సరైనదే. సో పైవన్నీ సరైనవే. మట్టిలో రాతి రేణువులు పెద్దవిగా ఉండి ఎక్కువ పరిమాణంలో ఉంటే ఆ నేలను ఇసుక నేలలు అంటారు. మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే అటువంటి నేలని బంకమట్టి నేల అంటారు. మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ నేలని లోమ్ నేలలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, ఓ క్షితిజం, ఇది నేలలో సేంద్రియ పదార్థాలతో కూడిన పై పొర మెత్తని హ్యూమస్ కలిగి ఉంటుంది. ఇది సరైనది ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్, ఈ క్షితిజం దేనిని ఇంకుడు పొర అంటారు, లేత రంగులో ఉంటుంది, ఇసుక మట్టితో ఉంటుంది. ఇది కూడా సరైనదే. థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఏ క్షితిజం దీనిని ఉపరితల మృతిక అంటారు, దీనిలో వేర్ల వృద్ధి మరియు గింజలు ములకెత్తడం జరుగుతుంది. ఇది కూడా సరైనదే. ఫోర్త్ ఆప్షన్, ఆ క్షితిజాలు దీనిని రాతి పొర అంటారు, ఇది పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది, మొక్కల వేర్లు చొచ్చుకపోవు. ఇది రాంగ్ ఫ్రెండ్స్. క్షితిజం అనేది దీనిని రాతిపూర అంటారు. క్షితిజాన్ని రాతిపూర అంటారు, ఇది పగిలిన రాళ్లతో ఏర్పడి ఉంటుంది, మొక్కల వేర్లు చొచ్చుకపోలేవు. క్షితిజం. సో లాస్ట్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం మీద ఉన్న పొరని ఏమంటారు? ఆప్షన్ 1 మట్టి, ఆప్షన్ 2 హ్యూమస్, ఆప్షన్ 3 నల్లరేగడి, ఆప్షన్ 4 ఎర్ర నేలలు. ఆన్సర్ మట్టి. భూమి ఉపరితలం మీద ఉన్న పొరను మట్టి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఇసుక నేల స్వభావం ఏది? ఆప్షన్ 1 మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి, ఆప్షన్ 2 మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులు ఉంటాయి, ఆప్షన్ 3 పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉంటాయి, ఆప్షన్ 4 మట్టిలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇసుక నేల స్వభావం, మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మట్టిలో రాతి రేణువులు పెద్దవిగా ఉండి ఎక్కువ పరిమాణంలో ఉంటే ఆ నేలని ఇసుక నేల అంటారు. ఇసుక నేలలో కూరగాయలు మరియు పూల తోటలు పెంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బంకమట్టి స్వభావం ఏది? బంకమట్టి నేల స్వభావం. ఆప్షన్ 1 మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి, ఆప్షన్ 2 మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులు ఉంటాయి, ఆప్షన్ 3 పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉంటాయి, ఆప్షన్ 4 మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది. బంకమట్టి నేల స్వభావం. ఆన్సర్ మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులు ఉంటాయి. మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటారు. బంకమట్టి నేలలో ఎక్కువగా పత్తి పంట మరియు మిరప, వరి, చెరుకు మొదలైన పంటలను పండిస్తారు.
చెరకు మొదలైనవి ఈ బంకమాటి నేలలో పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లోమ్ నేలల స్వభావం ఏది? ఆప్షన్ వన్, మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి. ఆప్షన్ టూ, మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులు ఉంటాయి. ఆప్షన్ త్రీ, పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాలలో ఉంటాయి. ఆప్షన్ ఫోర్, మట్టిలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్, పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉంటాయి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాలలో ఉంటే లోమ్ నేలలు అంటారు. ఈ నేలలో జొన్నలు, శనగలు, వరి మొదలగిన పంటలు పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మట్టి కణాల నుండి నీరు నేలలోకి చొచ్చుకుపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ వన్, సీపేజ్. ఆప్షన్ టూ, పార్కులేషన్. ఆప్షన్ త్రీ, ఏరియేషన్. ఆప్షన్ ఫోర్, పై వేవి కావు. మట్టి కణాల నుండి నీరు లోపలికి చొచ్చుకుపోవడాన్ని ఏమంటారు? పార్కులేషన్. పార్కులేషన్ సామర్థ్యం ఇసుక నేలలో అధికంగా ఉంటుంది మరియు బంకమట్టి నేలలో అత్యల్పంగా అంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేలను ఎన్ని క్షితిజాలుగా విభజించవచ్చు? ఆప్షన్ వన్, మూడు. ఆప్షన్ టూ, నాలుగు. ఆప్షన్ త్రీ, ఐదు. ఆప్షన్ ఫోర్, ఆరు. ఆన్సర్ ఆరు క్షితిజాలుగా. అవి ఓ, ఏ, ఈ, బి, సి మరియు ఆర్. ఓ, ఏ, ఈ, బి, సి, ఆర్. ఈ ఆరు క్షితిజాలు నేలను విభజించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం ఒకే నేలలో పండిస్తే ఏమి అవుతుంది? ఆప్షన్ వన్, భూసారం తగ్గిపోతుంది. ఆప్షన్ టూ, భూమి క్రమక్షయం చెందుతుంది. ఆప్షన్ త్రీ, భూమి రసాయన స్వభావం మారుతుంది. ఆప్షన్ ఫోర్, భూమిలో ఆ పంట బాగా పండుతుంది. ఆన్సర్ భూసారం తగ్గిపోతుంది. ఒక పంటను పొలంలో నిరంతరాయంగా పండిస్తే ఒకే విధంగా పోషకాలు వినియోగించబడి పోషకాలు తగ్గిపోతాయి, పోషకాల కొరత ఏర్పడుతుంది. సో పప్పు ధాన్యాలు పంటలు మొదలైనవి ఈ నెలల్లో పంట మార్పిడి ద్వారా పండిస్తే నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పంట ఈ నెలలో బాగా పండుతుంది. ఆప్షన్ వన్, నల్లరేగడి నేల. ఆప్షన్ టూ, ఎర్ర నేల. ఆప్షన్ త్రీ, ఇసుక నేల. ఆప్షన్ ఫోర్, పై వేవి కావు. ఆన్సర్ ప్రతి పంట నల్లరేగడి నేలలో ఎక్కువగా పండిస్తారు. నల్లరేగడి నేలలో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి పంట నల్లరేగడి నేలలో పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నేలలో రాతిపొర అని దేనిని అంటారు? ఆప్షన్ వన్, ఏ క్షితిజం. ఆప్షన్ టూ, బి క్షితిజం. ఆప్షన్ త్రీ, సి క్షితిజం. ఆప్షన్ ఫోర్, ఈ క్షితిజం. ఆన్సర్ సి క్షితిజం. రాతిపొర అని సి క్షితిజాన్ని అంటారు. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేల క్రమక్షయానికి కారణం ఏది? ఆప్షన్ వన్, గాలి. ఆప్షన్ టూ, నీరు. ఆప్షన్ త్రీ, అడవుల నరికివేత. ఆప్షన్ ఫోర్, పై వన్నీ. ఆన్సర్ పై వన్నీ. నేల క్రమక్షయానికి గాలి, నీరు మరియు అడవుల నరికివేత కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్కులేషన్ ఎక్కువగా ఉండే నేల ఏది? ఆప్షన్ వన్, ఇసుక నేల. ఆప్షన్ టూ, బంకమట్టి నేల. ఆప్షన్ త్రీ, ఎర్ర నేల. ఆప్షన్ ఫోర్, నల్ల నేల. పార్కులేషన్ ఎక్కువగా ఉండే నేల ఇసుక నేల. ఇసుక నేలలో పార్కులేషన్ ఎక్కువగా ఉంటుంది, బంకమట్టి నేలలో పార్కులేషన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేలల్లో పండే పంట ఏది? ఆప్షన్ వన్, చెరకు. ఆప్షన్ టూ, జొన్నలు. ఆప్షన్ త్రీ, ఆముదం. ఆప్షన్ ఫోర్, కనకాంబరం. నల్ల నేలలో పండే పంట చెరకు. నీటి నిల్వ ఎక్కువగా ఉంటుంది కాబట్టి
చెరకుకు నీరు అవసరం, సో చెరకు పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వేరుశనగ మరియు ఆముదం పంటలు ఏ నేలలో బాగా పెంచుతారు? ఆప్షన్ వన్ నల్లరేగడి నేల, ఆప్షన్ టూ ఎర్ర నేల, ఆప్షన్ త్రీ ఇసుక నేల, ఆప్షన్ ఫోర్ పైవేవి కావు. ఆన్సర్ ఎర్ర నేల. ఎర్ర నేలలో వేరుశనగ ఆముదం పంటలు ఎక్కువగా పండిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.